మహానేతా వైఎస్ఆర్ అని అలాంటి వ్యక్తి వైఎస్ఆర్ పేరు మీద అవార్డులు ఇచ్చేందుకు నిర్ణయించామని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కులం మతం రాజకీయ పార్టీలకు అతీతంగా అవార్డుల ఎంపిక జరిగిందన్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్ఆర్ సాఫల్య పురస్కారాలను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రదానం చేశారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. వారిని దేశంలోనే అత్యున్నత అవార్డులు ఇచ్చి పద్మశ్రీలు గాను పద్మభూషణ్ గాను భారతరత్న వంటి ఇటువంటి అవార్డులను ఇచ్చి సత్కరిస్తూ ఉంటారు. మనందరి ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమమే రాష్ట్ర అవార్డులు ఇస్తే బాగుంటుంది అని చెప్పి పలు సూచనలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్ అవార్డుల్ని నెలకొల్పటం ఈరోజు జరుగుతూ ఉంది. మహానేత నాన్నగారు డాక్టర్ వైఎస్ఆర్ గారు అని అంటే ఆ పేరు చెబితే అందరికీ కూడా కొన్ని విషయాలు గుర్తుకొస్తాయి. నిండైన తెలుగుదనం తన పంచకట్టులో నుంచే కనిపిస్తుంది. వ్యవసాయం మీద మమకారం తన ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. గ్రామం పల్లె మీద పేదల మీద గుండె నిండా అభిమానం కూడా తనను చూస్తూనే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని పెద్ద చదువులు చదివించాలన్న తపన, ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కూడా నిలబెట్టాలన్న ఆరాటం, ఇవన్నీ కూడా నాన్నగారిని చూస్తూనే కనిపించే కొన్ని విషయాలు. ఇలా అనేకం ఆయన చూస్తూనే గుర్తుకు వస్తాయి. కాబట్టి భూమి మీద ఉంటూ ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఆ మహామనిషి ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా గొప్పవారిని మంచివారిని